తెలుగులో ఆర్య శంభో శివ శంభో చందమమ్మ ఇలాంటి మూవీస్ తీసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శివబాలాజీ. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 1లో విజేతగా నిలిచారు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తను బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయమని చెప్తే అతను ఒప్పుకోలేదంట. తన కోపం ఎక్కడ బయటపడుతుందా అని చెప్పి భయపడ్డాడంట. కానీ వాళ్ళ స్నేహితులు అండ్ వాళ్ళ భార్య చెప్పినందువల్లనే బిగ్ బాస్కి వెళ్ళానని చెప్పారు. కానీ బిగ్ బాస్కి వెళ్ళాక మరింత దృఢంగా మానసికంగా చాలా మార్పు వచ్చింది నాలో అని చెప్పుకొచ్చారు శివబాలాజీ. టాస్క్ లో ప్రత్యర్థి టీం యొక్క కోడిగుడ్లు ఏ విధంగానైనా తగ్గేలా చూడాలి. రియల్ గెస్ట్ లుగా నవదీప్ మరియు దీక్ష ఉంటారు. Beautiful man. Steady. Sorry, sir. Be stay in your limits. Yes, sir. Yes, yes, sir. Vastunnale. Ok, towel lo foot massage naaku. The manager avak mundu massage chesam. Sense lekunta maatladtu. Adhika prasangam undi. Kindane chestunna. Adhika. Tuk tuk. Okay. Go go. ఒక్కడిని ఎక్స్పెక్ట్ చేయాలా? ఎవరు రారు ఇక్కడ డ్యూటీ? అలా కొడతాయి అబ్బా. రౌడీ మోకలు అన్న. రౌడీ మోకలు మీద దిష్టి పోయింది. నాకే దిష్టి అంటారు మీరు. కూర్చోండి. బాస్ ఇంట్లోకి దీక్షకి స్వాగతం. సుక్క లెక్క సక్కగుంది పారి, దీని సమట సుక్క సంటూ నాకు పారి. First one. Chalo, life is empty. Freeze. Hariteja, release. Archana, bomb ever esaru? Teacher Navdeep pe vesadu. Tappu kada? Abbe teacher, sorry teacher. ఎందుకు నవదీప్ నవ్వుతున్నావు అంతగా? ఆ టేబుల్ లో జాయింట్. వంట వండడానికి వచ్చిన మీ జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళు ఏదో తినమంటున్నారు. బ్యాంక్ లో నా బ్యాలెన్స్ 2 రూపాయలు 30 పైసలు ఉంది. అవి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు. మీరు అక్కడికి రారు. దగ్గర దగ్గర మీకోసం నేను వేగుతున్నాను అన్నమాట. సింటి సభ్యులకు అప్పగించే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ముళ్ళ కుర్చీ. అవును, ఉపేస్ కల్పించారు మీరు. నువ్వు యాజ్ అ క్యాప్టన్ నువ్వు ఫెయిలియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నువ్వు గొడవ పడుతుంటే నేను ఊరికే కూర్చొని ఉండాలా? ఒక మనిషి అను అసలు. అందుకే నామినేషన్ వచ్చావు. డైరెక్ట్ గా మాట్లాడు. ఏదైనా ఓడి ఇచ్చారు గుర్తుంది అని. అది హైలైట్. ఇది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. I love you. I love you. I love you.